పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజలతో మమేకమై సమస్యలను గుర్తించడం, ఆచరణయోగ్యమైన పరిష్కార మార్గాలను అధ్యయనం చేయటం, అధికారంలోకి వస్తే ఆ సమస్యల పరిష్కారానికి అమలు చేయనున్న విధాన నిర్ణయాలను ప్రకటించడమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజల ఆధారాభిమానాలతో నిరాటంకంగా కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర 300 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయి వద్ద 2017 నవంబర్ 6న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. 300 రోజుల్లో 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12వ జిల్లాలో యాత్రను కొనసాగిస్తూ జనంతో మమేకమవుతున్నారు జగన్. ప్రజా సమస్యలు తెలుసుకోవడంలోనూ, ప్రజలను కలుసుకోవడంలోనూ జగన్ చొరవ చూపిస్తూ, ఓర్పును ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రారంభమైన యాత్ర కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 25న హైదరాబాద్కు బయలుదేరగా విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. దీని నుంచి త్రుటిలో తప్పించుకున్నప్పటికీ భుజానికి లోతైన గాయం కావడంతో జగన్ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్నారు. 18 రోజుల విరామం అనంతరం తిరిగి ప్రజా సంకల్ప యాత్రను పునఃప్రారంభించారు. వాస్తవానికి ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు తలపెట్టిన పాదయాత్రను 6-7 నెలల్లోపే పూర్తి చేయాలని జగన్ తొలుత అనుకున్నారు. కానీ యాత్ర ప్రారంభమైన నాటి నుంచి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణతో పాదయాత్రను అలాగే కంటిన్యూ చేస్తున్నారు వైఎస్ జగన్. ఈ క్రమంలోనే 12 జిల్లాలు పూర్తి కాకుండానే 300 రోజులు గడిచిపోయాయి. జగన్ ఏ ఊరికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. బహిరంగ సభలకైతే ఇసుకేస్తే రాలనంతగా జనం తరలి వస్తున్నారు. అందువల్లే అనుకున్న దానికంటే యాత్ర ఆలస్యమవుతోంది. దీంతో ప్రజా సంకల్ప యాత్ర మరో నెలన్న దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జగన్ ఇప్పటికే 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఇబ్బడి ముబ్బడిగా తనను కలుసుకోవడానికి వస్తున్న ప్రజా సంఘాలు తటస్థులతో భేటీ అవుతూ తీర్చగలిగిన వారి సమస్యలపై ఆయన నిస్పష్టమైన హామీలిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే 600,000 మంది సెల్ఫీలు తీసుకున్నారు. ఇలా అన్ని వర్గాల వారు జగన్ పాదయాత్రను ఆశీర్వదిస్తున్నారు. మొత్తం మీద ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగిపోతోంది. మరో జిల్లా పూర్తి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పాదయాత్ర పరిసమాప్తమైనట్లు ఉంటుంది. లక్ష్యం కోసం 300 రోజుల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.